హాయ్, వెల్కమ్ టు విలేజ్ శిశు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మేక కాళ్ళతోనే పులుసు పెట్టాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ప్రతి ఒక్క దానికి కూడాక అంటే మన ఆరోగ్య సమస్యలకి చాలా మంచి రెమెడీ ఫ్రెండ్స్. అంటే కీళ్ళ నొప్పులున్నా, మొగాళ్ళ నొప్పులున్నా, ఇలాంటి వాటికి నడువుల నొప్పులున్నా, అన్నిటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందు మేక కాలని ఏంటంటే నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. రెడీ చేసి పెట్టుకున్నాక కుక్కర్ తీసుకునేసి అందులో మనం ఈ మేక కాలని వేసుకుందాం. ఇది ఎలా చేస్తే మనకు బాగా ఉపయోగపడుతుంది అన్నది నేను క్షుణ్ణంగా వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ కావద్దు. ఫస్ట్ బిర్యానీ ఆకు ఒకదాన్ని తీసుకుని వేసుకుందాం. తర్వాత ధనియాలు, ఇప్పుడు మిరియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, స్టార్ పువ్వు, నిమ్మదబ్బ, దాన్ని ఏంటంటే గింజలు తీసి రసం పిండుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా రసం పిండుకున్నాక ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. ఇది కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా ఇబ్బంది ఏం లేదు దీంట్లోకి. ఓకేనా? ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాం. ఇవన్నీ వేశాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీళ్లు పోసుకుందాం. ఇవి ఉడకటానికి ఎంత అనుగుణం అంటుందో ఆ నీళ్లు పోసుకోవాలి. దాని మీదకించి కొంచెం నూనె వేసుకుందాం. ఇప్పుడు మీద కింద రబ్బర్ బాగా చూసుకోవాలి కుక్కర్కి. రబ్బరు విజులు అన్నీ చూసుకున్నాక ఇప్పుడు రెడీ చేసి స్టవ్ అనేసి స్టవ్ మీద ఎక్కించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఎక్కించినాక ఈలోపు మనం చింతపండు నానేసి పెట్టుకుందాం. ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి ఒక బౌల్లో ఈ విధంగా విడదీసి వేసుకుందాం. విడదీసి వేసుకుంటే ఏంటంటే తొందరగా నానేతందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు పోసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం నానిపోతే. ఇప్పుడు చూడండి, ఈ విజిల్స్ వస్తాయి అన్నట్టు. కూర బాగా ఉడికినాక విజిల్స్ వస్తాయి. ఈ విజిల్స్ కూడాక ఎట్టలేదన్న ఒక 5 నుంచి 6 విజిల్స్ కంపల్సరీ కావాలి. ఆ విజిల్స్కి అన్ని విజిల్స్కి వచ్చే విధంగా మనం నీళ్లు కూడా పోసుకోవాలి. అది ఎక్కువ పొంగు రాకుండా ఉండేటందుకు మీదగించి కొద్దిగా నూనె వేస్తాం అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అందులో గ్యాస్ మొత్తం నీట్గా తీసేసి ఇప్పుడు మూత తీసుకుందాం. గ్యాస్ పూర్తిగా తీయకుండా మాత్రం మూత తీయలేము. ఓకేనా? ఇప్పుడు ఎలా ఉడికాయో చూద్దాం. సూపర్గా ఉడికాయ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటన్నిటిని పక్కన పెట్టేసి ఓన్లీ మేక కాళ్ళు మాత్రమే తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఓకేనా? అవి మాత్రమే తీసి కొరవ ఏం చేద్దామంటారా తర్వాత చెప్తా అవి కూడా. ఓకేనా? ఇప్పుడు తీసి వీటిని పక్కన పెట్టేసుకునేసి స్టవ్ ఆన్ చేసి ఒక కుండ పెట్టుకుందాం. ఇది కూడా ఎందుకంటే మన గిన్నె బాసన ఇవన్నీ వాడచ్చు, కడాయి అన్నీ, కానీ ఇది బెస్ట్. ఇందులో నూనె వేసుకునేసి బాగా కాగనిచ్చి పచ్చిమిరపకాయలు వేసి ఎర్రగడ్డలని చిన్నగా సన్నగా తరిగి వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కరివేపాకును కూడా వేసేసుకుందాం. కరివేపాకు వేసుకున్నాక దీన్ని కూడా కాస్త చిటపట్లనిచ్చి మీదకించి చిటికిడి పసుపు వేసుకునేసి ఈ విధంగా కలబెడదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా దీన్ని ఏంటంటే కలబెట్టి కాస్త వేగనింపాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసుకుందాం. ఇందులో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలా చేయాలన్నది, ఇది ఎలా ఉపయోగపడుతుంది అన్నది అర్థమవుతుంది. ఓకేనా? ఈ విధంగా బాగా వేగనిచ్చినాక ఇప్పుడు ఉడకబెట్టుకున్న మేక కాళ్ళని అందులో వేసుకుందాం. వేసుకున్నాక వీటిని ఏంటంటే బాగా కిందకి మీదకి కలబెట్టుకోవాలి. ఇలాంటి వాటికి మాత్రం ఇప్పుడు దీనికి మాత్రం కుండ యూజ్ చేయటం చాలా వరకు ఉత్తమం. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కాసేపు డమ్మనగనివ్వాలి. ఓకేనా? ఈ విధంగా డమ్మనగలాక సెమట్లు వచ్చే విధంగా డమ్మనగల చూడండి, ఇలా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు అడుగంటుకోకుండా కాస్త అలా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సన్నగా పొడవుగా టమోటాలను కట్ చేసి అందులో వేసుకుందాం. ఈ సన్నగా పొడవుగా టమోటాలు ఎందుకు కట్ చేయాలంటే ఇవి తొందరగా మెత్తబడతాయి అన్నట్టు. కొద్దిగా లావు ఉన్నాయి అనుకో, తొందరగా మెత్తబడవు. ఈ విధంగా వేసిన తర్వాత వీటిని కాస్త అలా కలబెట్టి మూత పెట్టి ఇప్పుడు కాసేపు ఉడకనివ్వాలి. చూడండి, టమోటాలు ఏదమ్మున ఉడికిపోతాయి అన్నట్టు, మెత్తబడిపోతాయి. అందుకోసం ఇప్పుడు అడుగంటుకోకుండా కాస్త అలా కలబెట్టాలి. కలబెట్టినాక మనకి ఇప్పుడు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాం. కారం వేసినంత మాత్రాన మనుషులకి ఎలాంటి హాని లేదు. మసాలాలు అయితే
ఇబ్బంది. ఓకేనా? కారం కావాల్సి ఉంటే వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దీన్ని కాస్త అలా కలబెట్టేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక జాలి సహాయంతో ఇందాక కుక్కర్లో ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, వాటినన్నింటిని పోద్దాం. ఈ గింజల వరకు తీసి పక్కన వేయాలి. ఎందుకంటే ఆ వాటర్లోకి ఈ మసాలాలలో ఉండే ప్రతి ఒక్క వాటిలోని రసం కూడా ఆ నీళ్ళల్లోకి వచ్చేసింది అన్నట్టు. అవే సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి ఉడకనిద్దాం. ఈలోపు చింతపండు రెడీ చేసి పెట్టు. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇలా బాగా ఉడికిపోవాలి. మనం పోసిన పులుసు మొత్తం కూడా బాగా ఉడకాలి. ఇది మసాలాలు గింజలన్నీ తీసి పక్కన పెట్టినాం కదా, ఆ రసంతో చేసిందన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మనం చింతపండు ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని జాలి సహాయంతో అందులో వేసుకుందాం. వేసుకున్నాక ఇప్పుడు ఈ విధంగా కలపెట్టేసి ఇప్పుడు ఉప్పు చూసి వేసుకోవాలి. టేస్ట్కి ఎంత అవసరమో అంత వేసుకుందాం. వేసాక కాస్త అలా కలపెట్టి మూత పెట్టి ఇప్పుడు ఉడకనివ్వాలి. అది ఎలా తెలుసా? పులుసు చిక్కబడేంత వరకు, ముక్క ఉడికేంత వరకు. అందులో ఏంటంటే మేకపోతుంది కదా, కాస్త గట్టిగా ఉంటుంది. ఈ విధంగా ఉడకనిస్తే మెత్తబడిపోతుంది. చూడండి, సూపర్గా రెడీ అయ్యింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకునేసి ఈ విధంగా తిప్పుకొని ఇప్పుడు చూడండి ఒక్కసారి ఎంత మంచి వాసన వస్తుంది అంటే అంత మంచి వాసన వస్తుంది. మీరు అనుకోవచ్చు ఇంట్లో ఎలాంటి మసాలాలు వేయలేరు కదా, ఆ మసాలాలోంచి రసం మాత్రమే మనం తీసుకున్నాం. ఆ మసాలాలన్నీ తీసి పక్కన వేసినాం అన్నట్టు. అదే ఇంట్లో ఉండే చిక్క. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా చేయండి. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. కీళ్ళ నొప్పులున్నా, మోకాళ్ళ నొప్పులున్నా, నడువుల నొప్పులున్నా, ఎలాంటి వాటికైనా సరే ఇది చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? రక్తం కూడా బాగా పడుతుంది. మేకపోతే ఏంటంటే అన్ని విధాల ఆకులు తింటుంది కాబట్టి చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.